అందరికీ నమస్కారం జీవన వికాసం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రపంచవ్యాప్త పిఎంసి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం గత కొన్ని రోజులుగా మనం ఆత్మజ్ఞానానికి సంబంధించిన ఎన్నో సిద్ధాంతాలను మనం చర్చించుకొని వస్తున్నాం ఇవాళ్టి ఈ సెషన్లో కర్మ సిద్ధాంతం లా ఆఫ్ కర్మ చిన్నప్పటి నుంచి మనం విని ఉంటాం నా కర్మ ఇలా ఉంది నా కర్మ అలా ఉంది కర్మ చేసిన వాడు ఖచ్చితంగా పాపాలు పుణ్యాలు అనుభవించాలి చనిపోయిన తర్వాత మళ్ళీ నరకంలోకి వెళ్ళాలి స్వర్గంలోకి వెళ్ళాలి ఇవన్నీ ఎన్నో చెప్తుంటారు అసలు ఇవన్నీ వీటి వీటి వెనకాల ఏమన్నా శాస్త్రీయమైన సిద్ధాంతం ఏమైనా ఉందా ఇవాళ మనం తెలుసుకుందాం రైట్ కర్మ సిద్ధాంతము కర్మ అంటే ఏంటి కర్మ అంటే ఒక పని ఏదైనా ఏదైనా సరే ఒక పనిని మనం కర్మ అంటాం ఈ పని ఫలితాన్ని సృష్టిస్తుంది ఇది బేసిక్ థింగ్ ఏ పనైనా సరే మీరు ఒక పని చేస్తే ఖచ్చితంగా అది ఒక ఫలితాన్ని సృష్టిస్తుంది దీనికి భౌతిక శాస్త్రంలో ఒక సూత్రం ఉంటుంది ఫిజిక్స్లో ఫిజిక్స్ సైంటిఫిక్గా మనం తెలుసుకుందాం న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అని మూడు సిద్ధాంతాలు ఉంటాయి మూడు లాస్ ఉంటాయి మూడు థియరీస్ థియరీస్ న్యూటన్ ఫస్ట్ లా సెకండ్ లా థర్డ్ లా ఇక్కడ మనకు థర్డ్ లా గురించి తెలుసుకోవాలి ప్రతి చర్యకు ప్రతి చర్య ఉంటుంది ఎవ్రీ యాక్షన్ యాజ్ ఎ రియాక్షన్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఇన్ ద సేమ్ మాగ్నిట్యూడ్ అంటే దిశనేమో వ్యతిరేకంలో పరిమాణంలో సేమ్ ప్రతి చర్య ఒక ప్రతిచర్యను కలిగిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గోడ ఒక బంతి తీసుకొని గట్టిగా కొట్టారనుకోండి అంతే బలంగా మీరు ఏం చేశారు గోడకు బంతిని తీసుకొని గోడను కొట్టారు ఆ బంతి మీద మీరు ఎంత బంతితో ఎంతైతే బలాన్ని ఆ గోడ మీద ప్రయోగించినరో సేమ్ బలాన్ని అంతే పరిమాణంతో గోరుకున్న కూడుకున్న బలాన్ని ఆ బాల్ మీద గోడ ప్రవర్త అప్లై చేస్తుంది అందుకే ఆ గోడ తన ఆ బాల్ మీద ప్రయోగించిన బలం వ్యతిరేక దిశలో ఉంటుంది మళ్ళీ కాబట్టి ఆ బాలు తిరిగి ఎటువైపు నుంచి వచ్చిందో అటువైపుకి వస్తుంది మళ్ళీ అర్థం చేసుకుందాం నేనేం చేశానంటే ఒక బాల్ తీసుకొని ఎంతో బలంతోనే ఒక గోడకి కొట్టాను అంటే బాలు ఆ గోడ మీద ఏం చేసింది కొద్ది పరిమాణంలో ఉన్న బలాన్ని ప్రయోగించింది ఏ దిశలో ఈ ముందు దిశలో అప్పుడు ఆ గోడ చేసింది ఎవ్రీ యాక్షన్ యాజ్ ఎ రియాక్షన్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ కదా అంటే గోడ మీద బాలు ఎంత బలాన్ని అయితే ప్రయోగించిందో అంతే పరిమాణంలో ఉన్న బలాన్ని వ్యతిరేక దిశలో అంటే బాలు ఈ దిశలో ప్ర ప్రయోగించింది గోడ ఈ దిశలో ప్రయోగిస్తుంది అంటే బాలుతో మనం బలాన్ని ప్రయోగించినప్పుడు గోడ కూడా అంతే బలాన్ని బాల మీద ప్రయోగించింది ఇదే సిద్ధాంతము కర్మ సిద్ధాంతాన్ని కూడా ప్రూవ్ చేస్తుంది కర్మ సిద్ధాంతానికి మూలమైన సిద్ధాంతం ఇదే ఈ నూటన్ థర్డ్లా అనేది ఎక్కడో లేదు అది భౌతిక శాస్త్రానికి సంబంధించింది కాదు విశ్వంలో ఉన్న ఒకనొక నియమం అది దానికి నువ్వు పెట్టుకున్న పేరు భౌతిక శాస్త్రము సైన్సు ఇంకోటి అని ఆధ్యాత్మికత కూడా సైన్సే అన్ని సైన్స్ అంటే ఏంటంటే శాస్త్రం శాస్త్రం అంటే ఈ విశ్వంలో ఉన్న అన్ని నియమాలన్నిటినీ కలిపి ఒక చోట పెడితే దాన్ని శాస్త్రము అంటాం అటువంటి నియమమే కర్మ నియమము సిద్ధాంతము అంటాం సో ఎవడు చేసుకున్న వాడికి ఎవడు ఏది చేసుకుంటే వాడికి అదే లభిస్తుంది కొట్టిన వాడికి కొట్లు తప్పవు తిట్టిన వాడికి తిట్లు తప్పవు అని చెప్తుంటారు మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని చెప్తారు చూడండి ఇప్పుడు నేను నువ్వు ఒకరిని తిట్టినవు ఇప్పుడు నీవు నీవు తిట్టడం అనే ఒక పనిని ఒక వ్యక్తి మీద ప్రయోగించినావు అప్పుడేమవుతుందంటే విశ్వము సేమ్ సేమ్ తిట్టును నీ మీద ఉల్టా ఈ దిశలో ప్రయోగిస్తుంది దాన్నే కర్మసిద్ధాంతం అంటాం ఒకవేళ నువ్వు మంచి చేసినావనుకోండి ఇతరులకు కర్మసిద్ధాంతం ప్రకారము నీకేం చేస్తుంది విశ్వము నీకు మంచి జరుగుతుంది అంతే అంతే పరిమాణంలో నువ్వు ఒకరికి ఒక వ్యక్తికి ఏదైనా ఒకటి ఇచ్చినావనుకోండి సహాయం అనుకోండి నీకు ఆ సహాయము తిరిగి అందింపబడుతుంది అంటే చర్య ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఫలితం ఆటో అక్కడికే చేరుతుంది నువ్వు ఎక్కడికైనా సరే ఎక్కడికన్నా బావు నువ్వు తప్పించుకోలేవు అదే కర్మ సిద్ధాంతం కర్మను విధి రాతను ఎవరు మార్చలేరు అంటారు కదా ఇదే అనమాట అది విధి రాతను మార్చలేము అంటే అర్థమేందంటే ఇప్పటి వరకు రాసుకున్న రాత అంటే గతంలోకి సంబంధించిన రాతను మార్చుకోలేము ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్న సంఘటనలు మార్చలేము కానీ నెక్స్ట్ సెకండ్ నుంచి జరగబోయే సంఘటన మార్చవచ్చు ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి ఒకటి ఈ క్షణం వరకు జరిగిన సంఘటనలు నువ్వు మార్చలేవు అయిపోయింది అది గతం అయిపోయింది గతం గత అంటారు ఇప్పుడు నీ జీవితంలో కష్టాలు నష్టాలు న రోగాలు శత్రువులు బాధలు దుఃఖము జలసి ఇవన్నీ ఉన్నాయి ఇప్పటి వరకు జరిగిందని నువ్వేం మార్చలేవు అయిపోయింది ఇట్స్ కంప్లీటెడ్ ఎందుకంటే ఇప్పటి వరకు నీ జీవితంలో ఉన్న ఫలితాలన్నీ ఇంతకుముందు నువ్వు చేసిన చర్యల యొక్క ఫలితాలు ఫలితం మారాలంటే ఏం మార్చాలి చర్య మారాలి కర్మ మారాలి నెక్స్ట్ జీవితంలో అంటే నెక్స్ట్ సెకండ్లో రాబోయే ఫలితాన్ని ఇప్పుడు నువ్వు చేసే కర్మల ద్వారా ఇప్పుడు నువ్వు చేసే చర్యల ద్వారా ఆ ఎంపిక ద్వారా నెక్స్ట్ ఫ్యూచర్ అనేది డిసైడ్ అవుతుంది అది నీ చేతుల్లోకి వస్తుంది అది ఎప్పుడు నీ చేతుల్లోనే ఉంది అందుకే నోటిలోని మాటను నొదుటి మీద రాతా అంటారు నీ చేతులు నెక్స్ట్ నీ కర్మఫలాన్ని సృష్టిస్తాయి నీ ఆలోచనలు నెక్స్ట్ నీ కర్ నీ కర్మఫలాన్ని సృష్టిస్తాయి సో భవిష్యత్తు మొత్తం నీ చేతుల్లోనే ఉంది నెక్స్ట్ మూమెంట్ ఎలా ఉండాలనేది నీ చేతుల్లోనే ఉంది కర్మ సిద్ధాంతం అంటే కర్మ శిక్ష అన్న దృష్టిలోనే క అనిపిస్తుంది కానీ సిద్ధాంతం అంటే ఒక మహాశక్తివంతమైన నియమం నువ్వు ఏది అడిగితే అది ఇస్తుంది ఎలా ఇవ్వడం ద్వారా నువ్వు ప్రపంచానికి ఏది ఇస్తావో అదే ఇస్తుంది జీసస్ క్రైస్ట్ చెప్పాడు క్షమించినవాడు క్షమింపబడతాడు శిక్షించినవాడు శిక్షింపబడతాడు నువ్వు శిక్షించినవు శిక్షించడము అనే ఒక చర్య నువ్వు చేసినావు తర్వాత ఏమవుతుంది అదే సిద్ధాంతాన్ని అనుసరించి నువ్వు శిక్షింపబడతావు కర్మ సిద్ధాంతం ఎవడు తీసుకున్న గుంతలో వాడే పెడతాడని చెప్తాడు సో ఈ విధంగా కర్మ సిద్ధాంతం గురించిన పరిజ్ఞానం మనకు ఆత్మ జ్ఞానంలోకి ఎంటర్ అయినాక తెలుస్తుంది అప్పుడు ఏం చేస్తాడంటే మనిషి తన కర్మలను ప్యూరిఫై చేసుకొని చేయడం నేర్చుకుంటాడు అంటే ఇతరులకు హాని కలిగించకుండా తనకు హాని కలిగించుకోకుండా చర్యలు చేపడతాడు అప్పటి నుండి కర్మ సిద్ధాంతం తనకు అనుకూలంగా మార్చుకోవడం మొదలు పెడతాడు వాడిని మనం బుద్ధి జ్ఞానం ఉన్న వ్యక్తులు అంటాం ఆత్మ పరిణామ క్రమంలో మనం నేర్చుకున్నాం మొట్టమొదటి జన్మల్లో మానవుడు వచ్చినప్పుడు వాడికి ఎరుక ఉండదు బుద్ధి ఉండదు అప్పుడు వాడు విచ్చలవిడిగా ఏ పని అంటే చేస్తాడు ఆ క్రమంలో ఎక్కువగా చెడు కర్మ సృష్టిస్తాడు చెడు కర్మను సృష్టించేటప్పుడు ఏమవుతుంది ఆ కర్మ ఫలితం రూపంలో అది వాడి జీవితంలో స్టోర్ అయి ఉంటుంది ఈరోజు మనం చేసిన చర్యకు ఇమ్మీడియట్గా రియాక్షన్ ఇచ్చేటివి కొన్ని చర్యలు ఉంటాయి ఒక నెల తర్వాత చర్యలు రియాక్షన్ ఇచ్చే ఫలితం వచ్చేటివి కొన్ని ఉంటాయి ఒక సంవత్సరం తర్వాత ఫలితం వచ్చేటివి కూడా ఉంటాయి రకరకాల కర్మలు తక్షణం మంట చే మంటలో చేయబెట్టినాం తక్షణమే కలుతుంది ఒక వ్యక్తికి సహాయం చేసినావు తక్షణం ఫలితం రాకపోవచ్చు నెక్స్ట్ ఒక పది రోజుల తర్వాత రావచ్చు ఈరోజు నువ్వు చెడు అన్నం తిన్నావు చెడు ఫుడ్ తిన్నావు ఒక వన్ వీక్ తర్వాత కడుపులో ప్రాబ్లమ్స్ వచ్చి డైజెషన్ సిస్టమ్ పాడై జబ్బు రావచ్చు అంటే నువ్వు ఈ క్షణంలో చేసిన చర్య ఈరోజే రిజల్ట్ ఇస్తుంది లేదంటే ఒక నెల తర్వాత ఇస్తుంది లేకపోతే ఒక సంవత్సరం తర్వాత ఇస్తుంది ఇంకా కాదంటే ఒక జన్మ తర్వాత ఇస్తుంది దాన్నే కర్మ ఫలితము అంటున్నాం మనం ఇంతకుముందు ముందు జన్మల్లో చేసుకున్న ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాము అంటాడు కదా అంటే రకరకాల చర్యలు రకరకాల ప్రదేశాల్లో రకరకాల సమయాల్లో మన జీవితంలోకి ఫలిత రూపంలో వస్తుంది విశ్వం యొక్క నియమాలకు అనుగుణంగా ఈ సిద్ధాంతం నుంచి ఎవరు తప్పించుకోలేడు మరి ఎవరు తప్పించుకోగలరు అంటే కర్మ సిద్ధాంతాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే తప్పించుకోవచ్చు కర్మ సిద్ధాంతం నుంచి బయటపడవచ్చు కర్మచక్రం నుంచి బయటపడచ్చు సో ఫస్ట్ టైం ఏంటంటే సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది నువ్వేదైతే ఇస్తావో ఇతరులకి తిరిగి నీకు అదే ఇవ్వబడుతుంది యద్భావం తద్భవతి ఈ స్టేట్మెంటే సిద్ధాంతాన్ని తెలియజేస్తుంది యాజ్ యూ థింక్ సోషల్ యూ బికమ్ నువ్వేమైతే ఆలోచిస్తావో అంటే ఆలోచన రూపంలో నువ్వు విశ్వంలోకి ఏం పెడుతున్నావు బయటికి ఏమిస్తున్నావు అదే నీకు భౌతిక రూపంలో భౌతిక సంఘటన రూపంలో నీకు వస్తుంది ఇది కర్మసిద్ధాంతమే చర్యల ద్వారానే కాదు మాటల ద్వారానే కాదు ఆలోచనల ద్వారా నీ ఊహల ద్వారా నీ ఫీలింగ్స్ ద్వారా నీ ఎమోషన్స్ ద్వారా ఆరు రకాలుగా నువ్వు చర్యలు చేస్తావు అంటే నువ్వు విశ్వంలోకి ఒకటి పంపిస్తావు అంటే విశ్వంలోకి నువ్వు బయటకి ఏదైతే ఇచ్చినావో అది నీకు అందుతుంది తిరిగి నిన్ను చేరుతుంది అది ఎక్కడి నుంచి అయితే ప్రారంభింపబడిందో పునర్ సృష్టింపబడిందో అది తిరిగి మళ్ళీ తన గమ్యస్థానాన్ని చేరుతుంది నువ్వు ఎలాగైతే పరమాత్మ నుంచి వచ్చినావో తిరిగి నువ్వు అక్కడికి చేరుకుంటావు ఆ విధంగా సో కర్మ సిద్ధాంతం ఏం తెలియజేస్తుంది అంటే నీ ప్రతి చర్యకు ఫలితం ఉంటుంది దానికి నువ్వే బాధ్యుడివి నువ్వు ఎక్కడికైనా తప్పించుకో ఈరోజు తప్పించుకోవచ్చు రేపు తప్పించుకోవచ్చు కానీ ఆ కర్మ ఫలితం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది అది మంచి అయినా సరే చెడు అయినా సరే కర్మ ఫలితం మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు సింపుల్ సిద్ధాంతం నీ జీవితంలో నెక్స్ట్ మంచి కావాలా మంచి చెయ్యి సేవ కావాలన్నా సేవ చేయి నీకు ఇతరుల నుంచి హెల్ప్ కావాలన్నా నువ్వు ఇతరులకి హెల్ప్ చేయి నీకు ప్రేమ కావాలన్నా స్టార్ట్ గివింగ్ ద లావ్ ఇతరుల నుంచి నీకు సాయం కావాలన్నా స్టార్ట్ గివింగ్ ద మనీ ఫ్రమ్ విత్ యూ సార్ నా దగ్గర డబ్బాడ లేదుగా సార్ నీకు ఉన్న పది పైసలు ఇవ్వయా అందుకే దాన ధర్మాలు చేయండి టిత్ అనే కాన్సెప్ట్ పెట్టాడు టెన్త్ పర్సెంట్ ఆఫ్ యువర్ నెట్ ఇన్కమ్ మస్ట్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ద సోషల్ వెల్ఫేర్ సంఘం యొక్క బాగోగుల కోసం నువ్వు సంపాదించిన నికర ఆదాయం నుంచి పది పర్సెంట్ తీసి ఇవ్వాలి ఎందుకంటే యూఆర్ గోయింగ్ టు యూటిలైజ్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సొసైటీ సంఘంలో ఉన్న నువ్వు ఉపయోగించుకుంటున్నావు గుడిని ఉపయోగించుకుంటావు బడిని ఉపయోగించుకుంటావు రోడ్ను ఉపయోగించుకుంటావు చెట్లను ఉపయోగించుకుంటావు మరి ఇవన్నీ డెవలప్ అవ్వాలంటే అందరి శ్రమ ఉంటేనే అవుతుంది నీ శ్రమలోంచి పది పర్సెంట్ ఇవ్వంటారు అది శ్రమ రూపంలో ఇవ్వచ్చు ధనం రూపంలో ఇవ్వచ్చు నీ మేధస్వ రూపంలో ఇవ్వచ్చు నీ సమయం రూపంలో ఇవ్వచ్చు ఏ రూపంలోనైనా ఇవ్వచ్చు టెన్త్ పర్సంటేజ్ సో ఈ విధంగా నువ్వు సమాజానికి ఇస్తున్నావు సమాజం నుంచి తిరిగి పొందుతావు ఇదే కర్మ సిద్ధాంతం ఇతరుల నుంచి మొత్తం లాక్కున్నావు సార్ ఈ పది రేపు ఈ కలికాలంలో ఉంటే ఎవరు రాదు అని చెప్పి అందరినీ మోసం చేస్తూ వచ్చి కర్మ సిద్ధాంతాన్ని తప్పించుకోలేవు గుర్తుపెట్టుకో ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండొచ్చు నీ ఈ క్షణం కోసం ఈ క్షణం తక్షణ సుఖం కోసం నువ్వు అన్ని రూల్స్ అన్ని ఉల్లంఘించవచ్చు విశ్వ నియమాలను నువ్వు ఉల్లంఘించలేవు ఉల్లంఘిస్తే తప్పదు కర్మ సిద్ధాంతం అందుకే శ్రీకృష్ణుడు చెప్తాడు కృతం పాపం వ్యాధి రూపేణ పీడితి అని చెప్పాడు చూడండి స్పష్టంగా చెప్పాడు భగవద్గీతలో నాకు ఎందుకు రోగం వచ్చింది అని శ్రీకృష్ణువి అడుగుతావు కాలుమొక్తావు టెంకాయ కొడతావు రోగం తగ్గాలని టెంకాయ కొడితే రోగం తగ్గదు చేసిన పాపము ఆడ ఉంది సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగామి కర్మ అని మూడు రకాల కర్మలు ఉన్నాయి ప్రారబ్ధ కర్మను తీసుకొని భూమి మీదకి వచ్చినావు అనుభవించాలి ఏ రూపంలో పాపాలే రోగాలు పుణ్యాలే భోగాలు అని చెప్తారు పాపము పూర్వజన్మ కృతం అంటే పూర్వజన్మలో కృతం అంటే చేసుకోబడింది పాపం పూర్వజన్మలో నువ్వు చేసిన పాపం పాపం అంటే ఏంది ఇతరులకు హాని కలిగించేది పాపం ఇతరులకు పని పనిచేయంది ఇతరులను హింసించేది ఇతరులను బాధ పెట్టేది పాపం ఇతరుల నుంచి లాక్కోవడం పాపం అవి ఎన్నో చేసినావు తెలియక తెలిసి చేసినా తెలియక చేసినా ఆ పాపం అనేది ఒక ఫలితాన్ని సృష్టించింది అది ఈ జన్మలో నీకు జన్మలోకి వచ్చింది దాన్ని నువ్వు అనుభవించాల్సిందే అనుకుంటాం దెబ్బ తగులుతుంది యాక్సిడెంట్ అవుతుంది కొడుకు దూరం అవుతాడు బిజినెస్లో లాస్ వస్తుంది అరే దేవుడు అనేవాడు లేడా ఇన్ని అన్యాయాలు చూస్తూ ఇంత దేవునికి నేను సేవ చేస్తున్నానే అని నువ్వు అనుకుంటావు కోపం వస్తుంది దేవుని మీద కానీ గమ్మత్ ఏంటంటే నీకు అసలు విషయం తెలీదు నువ్వేమనుకుంటున్నావు ఇట్లా ఈ మాట కూడా అనొచ్చు పుట్టినప్పటి నుంచి ఒక చీమకు కూడా నేను ఆని తల అంతమందికి నేను సేవనే చేస్తానే నేను మంచి పోతే నాకు చెడు జరుగుతుంది అని నువ్వు ఇప్పుడు చేసిన మంచి రేపు ఫలితం వస్తుందేమో కానీ ఇప్పుడు వచ్చే చెడు నీకు ఎందుకు వస్తుందంటే ఇంతకుముందు ఫలితము చర్య చేసినావు దాని ఫలితం ఇప్పుడు నీకు వస్తుంది ఇప్పుడు చేసే మంచి రేపు నీకు ఫలితం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ విత్తనం నాటితే ఇమ్మీడియట్గా ఫలితం రాదుగా టైం పడుతుంది దాని ఫలితం రావాలంటే అలాగే ఇప్పుడు చేసే మంచి కర్మలు అన్నీ నెక్స్ట్ వస్తాయి కానీ చాలామంది ఏమంటారంటే నేను మంచి చేస్తే నాకు చెడు లభించింది మంచి చేయకూడదు బై చెడుగానే ఉండాలి అనేసి నిర్ణయం మార్చుకొని చెడు చేయడం స్టార్ట్ చేస్తాడు అక్కడే వాడు పడ్డాడు వాస్తవానికి ఇప్పుడు వచ్చిన ఫలితం చెడు ఫలితం అనేది ఇంతకుముందు నీ చెడు చర్యల వల్ల వచ్చింది కర్మ సిద్ధాంతం ప్రకారం బట్ ఇప్పుడు నువ్వు మంచి చేస్తున్నాం అనుకోండి నెక్స్ట్ జన్మలే నెక్స్ట్ రేపు కావచ్చు వచ్చే నెలలో కావచ్చు వచ్చే సంవత్సరం కావచ్చు నీకు అన్నీ మంచి జరుగుతుంది సో మనము నేను మంచి చేయడం వల్ల నాకు చెడు లభించింది అని అనుకోవడం తప్పు నీకు చెడు లభించింది కారణం ఏంటంటే ఇంతకుముందు చర్య వల్ల లభించింది కాబట్టి మనం కర్మ సిద్ధాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకుందాం ఇంతకుముందు చర్యల ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాము ఇప్పటి చర్యల ఫలితం నెక్స్ట్ అనుభవిస్తాం మరి నీకు నెక్స్ట్ ఏం కావాలి నీ భవిష్యత్తు ఎలా ఉండాలి ఆనందంగా ఉండాలా ఇతరులకు ఆనందానికి సహాయపడు డబ్బుతో కూడుకోవాలా ఇతరుల డబ్బుకి స డబ్బు పెంచుకోవడానికి డబ్బులు సక్సెస్ కావడానికి హెల్ప్ చేయి నీ తెలివితేటలను ఉపయోగించు నీ జ్ఞానాన్ని ఉపయోగించు గైడెన్స్ ఇవ్వు ఒక జాబ్ చూపించు వాడికి ఒక సోర్స్ క్రియేట్ చేయి నీ జీవితంలోకి ధన ప్రవాహం వస్తుంది ఆ ప్రయత్నంగా అకార్డింగ్ టు ది లా ఆఫ్ కర్మ నీకు ఆరోగ్యం కావాలన్నా ఈ ప్రపంచాన్ని పొల్యూట్ చేయకు నీ యొక్క స్వార్థం కోసం నీ స్వార్థం కోసం నువ్వు మంచిగా ఉండాలని నీవు కంఫర్ట్గా ఉండాలని ప్రపంచాన్ని పొల్యూట్ చేస్తే ఇతరుల అనారోగ్యానికి నువ్వు కారణమైనవు నీకు ఆ ప్రపంచంలో ఉన్న పొల్యూషనే కాకుండా నీ శరీరంలోని పొల్యూషన్ వల్ల కూడా నీవు అనారోగ్యానికి గురయ్యి రోగం పడతావు హాస్పిటల్ పడతావు ఎవడు రాడు వెడ్మి నుంచి లేవలేవు అప్పుడు అనుకుంటావు దేవుడా ఏ జన్మలో ఏ కర్మ చేసుకున్నానో ఎస్ యు హెవ్ డన్ చేసుకున్నావు దాని ఫలితం ఇప్పుడు వస్తుంది పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణి పీడితే యాక్చువల్గా కర్మ సిద్ధాంతాన్ని మనం ఇంకో కోణంలో అర్థం చేసుకుందాం ఈ జన్మలో మనం చేసుకున్నది నెక్స్ట్ జన్మలో కానీ నెక్స్ట్ డే కానీ కావచ్చు ఇంతకుముందు జన్మల్లో చేసుకున్నాయి ఈ జన్మలో వస్తాయి అసలు ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం చేసుకున్నది మన ఎమ్మడి ఎలా వస్తుంది ఒకసారి చూద్దాం మనకు ఏడు శరీరాలు ఉంటాయండి మొత్తం సెవెన్ బాడీ సిస్టమ్ ఫిజికల్ బాడీ రెండవది ప్రాణమయ కోశం ఎథరిక్ బాడీ శక్తి శరీరము ఎనర్జీ బాడీ అంటాం దీన్నే ఎమోషనల్ బాడీ అని కూడా అంటాం ఎమోషన్స్ అన్నీ ఈ శరీరంలోనే స్టోర్ అయి ఉంటాయి యాక్చువల్గా ఇంతకుముందు జన్మలో నేను వేరే ఒక శరీరంతో ఉన్నాను కదా మరి ఆ శరీరంతో చేసుకున్నప్పుడు ఫలితము ఆ శరీరం మీదనే కదా రావాలి మరి ఈ శరీరం కొత్త శరీరం మీద ఎందుకు వస్తుంది సార్ అని చెప్పి డౌట్ అవుతారు కొంచెం మంది వాళ్ళ కోసమే డౌట్ ఈ ఈ అంశం యాక్చువల్గా నీవు వదిలిపోయేటప్పుడు చనిపోయేటప్పుడు నువ్వు వదిలింది ఒక్క తొడుగు మాత్రమే వదిలేసావు అంటే ఈ పైనున్న శరీరాన్ని వదిలేసావు లోపల ఆరు శరీరాలను తీసుకొని బయటికి వెళ్ళిపోయినా నువ్వు చేసిన ప్రతీదీ నీ ఎమోషన్ రూపంలో నీ నీ యొక్క ఫీలింగ్స్ రూపంలో నీ యొక్క ఎమోషనల్ బాడీలో రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడుల్లో బ్లాక్స్ రూపంలో అలాగే స్టోర్ అయ్యింది నువ్వు చేసుకున్నదంతా అక్కడ స్టోర్ అయ్యింది ఎక్కడికి బోలా అది రెండో శరీరంలో ఉంది ఆ రెండో శరీరంలో ఉన్నది నీ ఎంబడే ఉంది నువ్వు ఈ శరీరం వదిలిపెట్టి వేరే లోకాలకు వెళ్ళినప్పుడు కూడా నీ ఎంబడే ఉంది మళ్ళీ తిరిగి నువ్వు ఇంకో శరీరం తీసుకుంటావు ఇంకో బాడీని తీసుకుంటావు తీసుకున్నప్పుడు ఆ ఏడు శరీరాలతో పాటు అంటే ఆరు శరీరాలతో పాటు వచ్చి ఇందుట్లో జాయిన్ అవుతావు అంటే నీకు మారింది ఏంటంటే పైన ఉన్న తొడుగు మాత్రమే మారింది లోపలనే కర్మసిద్ధాంతాలు కర్మసిద్ధాంతం ప్రకారం నువ్వు సృష్టించుకున్న ఆ చెడు కర్మ కావచ్చు పుణ్యకర్మ కావచ్చు నీ యొక్క ప్రాణవాయ కోశంలో అలాగే ఉంది శక్తి రూపంలో బ్లాకేజెస్ రూపంలో రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడుల్లో బ్లాక్ రూపంలో ఉంది అంటే అది మారలేదు జన్మ నుంచి జన్మకు క్యారీ అవుతుంది ఈ జన్మలో మూట కట్టుకున్నది ఈ జన్మలో మళ్ళీ ఇంకో జన్మకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది బికాజ్ యు ఆర్ చేంజింగ్ ఓన్లీ ఫిజికల్ బాడీ అవుటర్ బాడీ మాత్రమే మార్చుతున్నావు నువ్వు మారట్లా నీ షర్ట్ మారింది అంతే నీ కలర్ షర్ట్ మారింది అంతే నువ్వు మారలా నువ్వు అదే సేమ్ కాబట్టి గత జన్మల్లో చేసుకున్న అన్నీ కూడా ఈ శరీరంలోకి ఇన్స్టాల్ అయిపోతాయి మరి ధ్యానం ద్వారా కర్మ నివారణ జరుగుతుందని చెప్తారు జన్ మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ నిజమేనా కళ్ళు మూసుకొని కూర్చుంటే కర్మ సిద్ధాంతం ప్రకారము జరిగిన పాపాలన్నీ పోతాయా కర్మ ప్రక్షాళన జరుగుతుందా జరుగుతుంది ఎలా మనము ధ్యానం చేసేటప్పుడు ఇక్కడి నుంచి వచ్చిన ఎనర్జీ ప్రాణమాయ కోశంలోకి వెళ్ళి ప్రాణమాయ కోశంలో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఎంతో కర్మను రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడుల్లో మొత్తం ఎనర్జీ బ్లాక్స్ రూపంలో పెట్టుకున్నామని ఆ ఎనర్జీ వచ్చి ఆ బ్లాక్స్ రూపంలో ఉన్న వాటి క్లీన్ చేసుకుంటూ వస్తుంది నాడీ మండలం మొత్తం శుద్ధి అవుతుంది నాడీ మండలంలో ఉన్న అశుద్ధి ఏందంటే కర్మలు వాటిని శుద్ధి చేస్తుంది ధ్యానం యొక్క శక్తి తర్వాత తద్వారా ధ్యానం ద్వారా జ్ఞానం లభిస్తుంది ఆ జ్ఞానం నుంచి కూడా మనము తప్పుడు కర్మలు చేయడం మానేస్తాము తప్పుడు అంశాలను చేయకుండా మంచి కర్మలు చేస్తాం తద్వారా లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ న్యూట్రలైజ్ అయిపోయి కర్మ ప్రక్షాళన జరుగుతుంది సతి అనేది కర్మ ప్రక్షాళన చేస్తుంది అంటే ఇది అనమాట సో కర్మ సిద్ధాంతం ప్రకారము మూడు రకాల కర్మలు ఉన్నాయి సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగామి కర్మ మూడు రకాల కర్మలు చాలామంది అంటారు ఆగామి కర్మను తప్పించుకోలేము సారీ ప్రారంధ కర్మను ఎవరైనా అనుభవించాల్సిందే కదా అంటారు మళ్ళీ శ్రీకృష్ణుడు వచ్చి జ్ఞానాగ్ని కర్మ దగ్ధానామని చెప్తున్నాడు ఏంటి చూద్దాం ఫస్ట్ సంచిత కర్మ అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అంటే మనము మానవ జన్మలోకి వచ్చినప్పటి నుండి అంటే ఏకాత్మగా మారినప్పటి నుంచి కర్మ స్టార్ట్ చేసుకుంటాం మూట కట్టుకోవడం మొట్టమొదటి జన్మల్లో చాలా ఎక్కువ చెడు కర్మ ఉంటుంది కొద్దిగా మాత్రమే మంచి కర్మ ఉంటుంది పరిణామ క్రమంలో చెడు కర్మ తగ్గుతూ మంచి కర్మ పెరుగుతూ వస్తుంది అంటే కష్టాలు తక్కువైతాయి భోగాలు ఎక్కువైతాయి పోయే కొద్ది కల్లా అప్పటి నుండి అంటే మానవ ఆత్మలో మానవ మానవ శరీరంలోకి ఆత్మ ప్రవేశించినప్పటి నుండి నువ్వు మూట కట్టుకుంటున్నా అక్యూములేట్ చేసుకుంటున్నా గ్యాదర్ చేసుకుంటున్న కర్మ మొత్తాన్ని ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కలిపితే దాన్నే సంచిత కర్మ అంటాం అంటే టోటల్ అనమాట ఇంకా మరి వాట్ ఇస్ ద ప్రారంధ కర్మ ఈ జన్మను తీసుకునేటప్పుడు అంటే ఈ శరీరంలోకి వచ్చేటప్పుడు నువ్వు కొంత కర్మను ప్రక్షాళన చేసుకుందాము అని నిర్ణయించుకుంటావు దాన్నే కర్మ పండిందిరా అంటారు చూడండి పాపం పండిందిరా వాడికని ఆ పండిన కర్మని తీసుకొని వస్తావు బిమ్మకి దాన్నే ప్రారంధ కర్మను నీకు పది లక్షల అప్పు ఉంది పది మందితో ఉన్నాయి ఫస్ట్ నువ్వేం నిర్ణయించుకుంటావు అంటే ఈ సంవత్సరము ఈ సంవత్సరము లక్ష రూపాయలు అప్పు తీర్చుకోవాలని నిర్ణయించుకుంటావు ఆ తీర్చుకోవాలని నిర్ణయించుకున్న ఆ లక్ష రూపాయలు ఎవడెవడికి కట్టాలనుకుంటున్నావో దాన్నే ప్రారంధ కర్మ అంటాం ఈ సంవత్సరం టార్గెట్ అంటే ఈ జన్మలో అని అర్థం పది లక్షల అప్పును నువ్వు ఇప్పుడే తీర్చుకోగల కెపాసిటీ నీకు లేదు నీ వల్ల కాదు నీకు అంతకు సామర్థ్యం లేదు అలాగే సృష్టిలో కూడా ఫస్ట్ నుంచి ఉన్న కర్మను మొత్తం ఒకే జన్మలో వాడేస్తే నీ వల్ల కాదు అందుకే ప్రకృతి ఎంతో ప్రొటెక్టెడ్గా నిన్ను కాపాడుకుంటూ ఆ కర్మ కర్మప్రక్షాళన తొలగిస్తూ చేస్తూ రుణ చెల్లింపులు చేసేటట్లు చేస్తూ మళ్ళీ నిన్ను ఎదిగేలా చేస్తుంది ఎంతో అద్భుతమైన సిస్టమ్ ఉంది అక్కడ మెకానిజం యూనివర్సల్ మెకానిజం ఆల్వేస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ నీ గురించి బాగోగుల గురించి చక్కగా చూసుకుంటుంది నువ్వేమనుకుంటావంటే అంటే శిక్షిస్తుంది అనుకుంటున్నావు లేదు నీ అప్పులను తీరుస్తుంది అది నువ్వు ఇంకోసారి ఇంకోగానికి హాని చేసి మళ్ళీ కష్టాన్ని దృష్టించుకోకుండా నీకు ఆ నొప్పిని నీ లోపల ఒకసారి కలిగింపజేసి అంటే శిక్షించి నీకేం మేరకు కలగజేస్తుంది అంటే నేను ఒకనికి నొప్పి కలుగజేస్తే నొప్పి అంటే ఇంత బాధ ఉంటుంది అన్న విషయం నీ లోపల ఆ జ్ఞానాన్ని కలిగిస్తుంది ఆ జ్ఞానం నీకు ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ ఇంకోనికి నీకు నొప్పి కలిగించని కూడా చేస్తుంది అంటే ఈ జ్ఞానం నీకు వచ్చింది దేనివల్ల శిక్షణ అనుభవించడం వల్ల శిక్ష ఎలా వచ్చింది కర్మ సిద్ధాంతం వల్ల మరి ఇప్పుడు చెప్పండి విశ్వం నీ పట్ల ప్రేమతో ఉందా పగతో ఉందా పగ తీర్చుకుంటుందా అది ఏమన్నా లేదు నీకు శిక్ష పేరుతో శిక్షణ ఇస్తుంది అంటే విశ్వ నియమం ఎప్పుడు నీ మీద ప్రతీకారం తీర్చుకోదు అది ఒక మహా ప్రేమతో కొడుకున్నది అది నీ మంచికే ఇస్తుంది అందుకే అంటారు గొప్పవాళ్ళు నీకు జరిగింది మంచికే జరుగుతున్నది మంచి సార్ నా జీవితంలో మొత్తం రోగాలు కష్టాలే నాకు మంచిదట్లయితే అంటారు మీరు ఇప్పుడు నీవు పడుతున్న కష్టాల వల్ల ఎరుక ఏర్పడుతుంది పక్కవాడి విలువ తెలుస్తుంది పెయిన్ వస్తే ఈ పెయిన్ నాకు ఒకటే మందికి కూడా ఒకటే అన్న విషయం తెలుస్తుంది ఒకడు నేను హర్డేషన్ మాటలతోన అప్పుడు నీకు ఒక విషయం అర్థమవుతుంది అరే నేను కూడా తిట్టినప్పుడు వాడు కూడా అట్లే అట్టయినా ఎరుక ఏర్పడుతుంది అంటే ఈ కష్టాలన్నిటి వల్ల నీకు ఏమవుతుంది ఏర్పడుతుంది జ్ఞానం వస్తుంది అసలు మనిషికి సుఖం కన్నా కష్టాలే ఎక్కువ నేర్పిస్తాయి పాఠాలు కానీ మనం ఏమనుకుంటామంటే నా జీవితం అంతా అయిపోయింది జీవితం అంతా నష్టాలు ఉన్నాయి నాదంతా ఫెయిూర్ లైఫ్ అనుకుంటారు ఎవరు ఫెయిలు కాలే ఈ భూమి మీద అసలు ఈ భూమి మీద ఫెయిల్యూర్ అనే అంశమే లేదు క్షణ క్షణం మనం ఒక్కొక్క అనుభవాన్ని పొందుతూ ఒక్కొక్క అడుగు ముందుకు వస్తున్నాం నీ యొక్క డెఫినేషన్ ప్రకారం నువ్వు ఫెయిల్ అయినవేమో సొసైటీ ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం నువ్వు ఫెయిల్ అయినవేమో కానీ ఆత్మ ప్రకారం ఆత్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు ఎప్పుడు ఫెయిల్ కావు నువ్వు ఎప్పుడు ముందుకే వెళ్తావు ఒక్కొక్క అడుగు ముందుకే పడతావు సార్ నేను కొండ మీద నుంచి ఇంకా ట్రై చేసి కిందపడి కాలు కొట్టుకున్నా కొత్త అనుభవం పొందావు కొత్త ఎరుక వచ్చింది నెక్స్ట్ కొండ ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కుతావు కొండ శిఖరానికి చేరుకోవడానికి కావాల్సిన అనుభవాన్ని పొంది ఒక అడుగు ముందేశావు నీ పక్కల కింద కొండ కింద కూర్చొని కూర్చున్న కన్నా నువ్వు ఒక అడుగు ముందుకేసినావు వాడిని చూసి నవ్వచ్చు కాక అరే అప్పుడే చెప్పిన కదరా నువ్వు నువ్వు నువ్వెక్కలేవు అని కానీ వాడు అక్కడే ఉన్నాడు కొండ ఎక్కడంలో నువ్వు ఎన్నో అనుభవాలు నేర్చుకున్నావు మాప కొండకి అవతల పక్కల ఉన్న అద్భుతమైన ప్రపంచాన్ని నువ్వు చూస్తావు ఇక్కడే కూర్చుంటాడు వాడు ఫెయిల్యూర్కి భయపడ్డాడు కాబట్టి సక్సెస్ను పొందలేడు వాడు అక్కడే ఉంటాడు దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జీవితంలో వచ్చే మన కష్టాలన్నీ కర్మ సిద్ధాంతం ప్రకారం మనకు వచ్చిన ఫలితాలే కానీ ఇవన్నీ నీకు ఇచ్చేది శిక్షణ శిక్ష కాదు శిక్ష రూపంలో ఇచ్చే శిక్షణ ఇది మనందరికీ అవసరం కాబట్టి మన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి కష్టము నష్టము మనకు ఇష్టమైన వ్యక్తులు దూరం కావడం మనకు ఫైనాన్షియల్గా వచ్చే అడ్డంకులు రోగం పరంగా వచ్చే జబ్బులు యాక్సిడెంట్లు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఇవి దేవుడేసే శిక్షలు కావు యూనివర్స్ ఈజ్ గివింగ్ ట్రైనింగ్ టు యూ ఇట్ ఈస్ గివింగ్ ఏ లాడ్ ఆఫ్ గిఫ్ట్స్ మీ జీవితంలో ఉన్న ప్రతి కష్టము వెనకాల ప్రతి పెయిన్ వెనకాల ఒక గొప్ప కానుక ఉంది మిమ్మల్ని మరింత ఆత్మ పరిణామం చెందించగలిగే దిశ వైపుకు మిమ్మల్ని నడిపిస్తున్నాయి సింపుల్ అందుకే గొప్ప గొప్ప యోగులు ఏం చేస్తారంటే ఆధ్యాత్మికంగా ఎదగాలంటే కష్టాలను బాగా ఎంపిక చేసుకుని వస్తారు ఇఫ్ ఆర్ ఏబుల్ టు అబ్జర్వ్ ద లీడర్స్ ఆఫ్ ద యూనివర్స్ నేచర్ ఈ ప్రపంచం యొక్క నాయకులను గమనిస్తే వాళ్ళ జీవితాలు చూస్తే వాళ్ళు వడ్డించిన విస్తరి కాదు ముళ్ళ దారి వాళ్ళు ఆ ముళ్ళ దారిని తొలగించుకుంటూ తొలగించుకుంటూ మెయిన్ రోడ్ వేసుకుంటూ వేసుకుంటూ ప్రపంచానికి దారి చూపిస్తూ వాడు ఆ దారిని నడుస్తూ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ నడిపిస్తూ వచ్చాడు మీరు అనొచ్చు వాడికేం సార్ వాడు అదృష్టవంతుడు వానికి అన్ని సపోర్ట్ ఉన్నాయంటాడు వాడికి సపోర్ట్ ఉన్నాయి కానీ ప్రపంచంలో గొప్ప గొప్ప లీడర్స్ ఉన్నారు వాళ్ళందరి జీవితాలు చూడండి మీరు ఊహించలేనని కష్టాలు అనుభవించారు ఏ బుక్ బుక్కన చదవండి జీవిత చరిత్ర చదవని తెలుస్తుంది మీరే అనుకుంటారు నాకే కష్టాలు అనుకుంటారు మీరు కమ్ అవుట్ ఆఫ్ యువర్ సర్కిల్ మీ లిమిటెడ్ నుంచి బయటకు వచ్చి చూడండి రైతు ప్రపంచం మొత్తం కష్టాలు అనుభవిస్తూనే ఉంది ఇంకొకడైతే అయితే నాలా ఉండలేడు అనుకుంటాడు నీ భ్రమాది నిన్ను మించిన లక్షల రెట్ల కష్టాలు అనుభవిస్తూ అదిగా మించి గొప్ప నాయకుడిగా ఆయన ఉన్నాడు ఈ భూమి మీద అసలు నాయకుడు కావాలంటే ఫస్ట్ కష్టాలే అనుభవించాలి ప్రపంచంలో అందరికన్నా గొప్ప బాక్సర్ మహమ్మద్ అలీ అని మనకు తెలుసు వాడిని అడిగితే ఎత్తాడు ఒకటి ఎందుకు ఇంత ప్రపంచంలో ఇది తక్కువ కాలంలో ఒక ఫేమస్ అయినామంటే నేను ఎన్ని దెబ్బలు తిన్నానో నాకే తెలుసు రాబాయ్ అందుకే ఇప్పుడు ఎవరు నన్ను కొట్టినా కానీ నాకు ఆ దెబ్బ తగలదు అన్నిసార్లు లేచి నిలబడ్డా నేను అన్ని మొక్కు మీద దెబ్బ పడింది రక్తం గారింది మొక్క మీద పడింది కన్నులొట్టబోయింది బొక్కలు ఇరిగినాయి అన్నీ ఇరిగినాయి అన్నిటిని తట్టుకొని లేచి నిలబడ్డా కాబట్టి ఈరోజు ప్రపంచ ఛాంపియన్ అయినట్టు అంటే నీవు ప్రపంచంలో ఎదగాలి అత్యున్నత స్థితికి ఎదగాలంటే యూ మస్ట్ ఫేస్ ద ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్ సఫరింగ్స్ యూ షుడ్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద థింగ్స్ నువ్వు ఎస్కేప్ అవుతే నీకు ఏవి అర్థం కాదు సో నీ జీవితంలో వచ్చే కష్టాలను నువ్వు చూడాల్సిన కోణాన్ని మార్చుకోవాలి అప్పుడు నువ్వు ఆత్మపరంగా ఎదుగుతావు దిస్ ఈస్ ద కర్మ సిద్ధాంతం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం దీనికి సంబంధించిన రెండవ కోణాన్ని చూద్దాం కర్మ చక్రం నుంచి ఎలా బయటపడొచ్చు స్వర్గం నరకం అనేది ఉందా జన్మ తర్వాత మనకేం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు